చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఇవాళ సరస్వతి దేవి అవతారం కదండి, సో మా పాపకి 3 ఇయర్స్ వచ్చేసాయి, అందుకని చెప్పి అక్షరాభ్యాసం చేయించడానికి అని చెప్పి మేము గుడికి వెళ్తున్నామండి. సో మీరు కూడా మేము ఎలా చేయించుకుంటున్నాం ఏంటో అన్నది కూడా చూస్తూ ఉండండి. వీడియో మొత్తం షూట్ చేశాను, సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, వచ్చేయండి, నన్ను ఫాలో అయిపోయింది ఓకేనా. ఇంటి దగ్గర అయితే దీపం పెట్టేసుకొని ఇంకా గుడికి వస్తామండి. ఎర్లీ 6కి పూజ పెట్టుకున్నామండి అక్షరాభ్యాసానికి పాపకి ఫస్ట్ పూజలోనే ఇంకా అని. సో గుడికి అయితే వచ్చేస్తాము. పాప చూడండి, ఎర్లీ మార్నింగ్ లేపడం వల్ల కొంచెం డల్గా ఉంది, కానీ ఎంత డల్లో ఉన్నా సరే ఐస్ క్రీమ్ మాత్రం ఒప్పుకోలేదండి. ఐస్ క్రీమ్ కావాలని రచ్చ రచ్చ చేసింది. పిల్లలతో చాలా కష్టం అండి బాబు. అప్పటికే ఎంత మంది వస్తారో చూడండి, చాలా ఫుల్ అయిపోయింది, చాలా రష్ అయిపోయింది. టోకెన్ తీసుకోవడానికే 1 అవర్ టైం పెట్టేసింది మాకు. అక్కడైతే బ్యాచులర్ ఇక్కడ ఒక ప్లేస్, ఇంకా లోపల గర్భగుడి లోపల ఒక ప్లేస్లో చేస్తారు 2. మొత్తం మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8 వరకు అక్షరాభ్యాసాలు జరుగుతూనే ఉంటాయండి. ఎంతమంది వచ్చితే అంతమందికి ఆ రోజు అలా చేస్తూనే ఉంటారు. మాకు ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో కూర్చోబెట్టారండి, గర్భగుడి లోపల చేసుకున్నాం మేమైతే. బాగుంది, చాలా బాగుందండి. బాబుకు కూడా ఇక్కడే చేస్తాము, టౌన్ షిప్లో ఉన్న త్రిశక్తి ఆలయంలో సరస్వతీదేవి అని జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలోనే చేయించాము. సో పాపకు కూడా ఇక్కడే చేయిస్తున్నామండి. మా వారు టికెట్ తీయటానికి వెళ్ళారు, సో మేము అక్కడ కూర్చున్నాము. చూసారా ఎర్లీ మార్నింగ్ ఐస్ క్రీమ్ ఇవ్వకపోతే అస్సలు మాకు సపోర్ట్ చేయలేదు. వాళ్ళ నాన్న గారాబం అలాగే అయిపోయింది అండి. లోపలికి వచ్చేసాం, కూర్చున్నాం, బట్టలు పెట్టేసుకున్నాం, అన్ని పూజకు కావాల్సినవన్నీ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను. ఇంకా పంతులు గారు చెప్తే ఇంకా రెడీగా చేసేటట్టుగా ఉండడానికి అని చెప్పి ఇంకోండి ఇలా పెట్టుకోమని చెప్పారు. మొత్తం అన్ని ఇలా సర్దేసి ఉంచుకున్నాం. ఇంకా పంతులు గారు చెప్పిన వెంటనే ఇంకా మొత్తం 1x1 చేయాలి. పూజకు కావాల్సిన పసుపు గమ్మలు, ఆకు, తాంబూలానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉండాలి. పట్టిక, పప్పు, అటుకులు, బియ్యం, బెల్లం, స్లేటు వాళ్ళే ఇస్తారండి. మనం టోకెన్ పెడతాం కదా, సో స్లేటును చాక్ పెన్సిల్ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నారు. ఇంకా పంతులు గారు ఎలా ఎలాగైనా చెప్పి అవన్నీ చెప్తూ ఉన్నారు. నేనైతే అరేంజ్ చేసేసుకున్నాను. మా పాప చూడండి అది క్యూట్గా దండం పెడుతుందో, చాలా యాక్టివ్గానే ఉందండి. ఐస్ క్రీమ్ తినగానా ఐస్ క్రీమ్ ఇచ్చేంత వరకు రచ్చ రచ్చ చేసింది. ఇంకా సూట్ చేయలేదు ఇంకా టైంలోని. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి. 9 పసుపు గొమ్మలు వినాయకుడి మీద పెట్టి చేయమంటారు. ఫస్ట్ వినాయకుడి పూజతో, ఏ పూజ అయినా వినాయకుడి పూజ స్టార్ట్ చేసిన తర్వాతే కదండి ఇంకా నెక్స్ట్ ఏ పూజ అయినా చేస్తాము. 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, పంచపాత్ర ఉద్దరణి ఇవన్నీ తెచ్చుకోమన్నారు, అవన్నీ పట్టుకొని వెళ్ళాము. తాంబూలానికి అదే పట్టిక, అటుకులు, పప్పు, బియ్యం ఇవన్నీ తాంబూలని చెప్పారు. అవన్నీ పూజలు పెట్టి అవన్నీ పూజ చేసిన తర్వాత ఇంక లాస్ట్లో పంతులు గారికి దానం ఇచ్చినట్టుగాన, స్వయం పాక దానం ఇచ్చినట్టుగాన చాలా ప్రశాంతంగా అయితే పూజ అయిందండి. చాలా బాగా అనిపించింది. పూజ మొత్తం వీలైనంత వరకు షూట్ చేయగలిగానండి. ఎంతవరకు వీలైతే అంతవరకు పూజ చేసుకుంటూ అంతవరకు వీడియో తీయగలిగాను. పూజ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ కదండి వీడియో కంటే ముందు, అందుకని చెప్పి ఒక మధ్య మధ్యలో అలా రెండు క్లిప్పులు లాగి పూజలోనే ఇంకా పూర్తిగా చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మొత్తం కూడా సౌండ్ పెట్టానండి, పంతులు గారి కుంకుమార్చన సంబంధించిన సౌండ్ వినండి అది కూడా. ఇక్కడైతే నేను మా ఆయన నేను ఫస్ట్ పెట్టాలి అని చెప్పి చేయ చూడండి అలా అనుకుంటున్నామో ఎప్పుడు ఇలాగే. కుంకుమ తీసుకునే
బొమ్మల దగ్గర పుష్పం సమర్పించండి. తర్వాత మళ్ళీ అక్షంతో తీసుకోండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బియ్యంలో రాయించడానికి అని చెప్పి దానికి సంబంధించిన పూజ చేస్తున్నారండి. ఇలా పైన పెట్టుకోమని చెప్పారు. ఇంకా ఎండింగ్కి అయితే వస్తుందండి. ఒక 1 అవర్ అలా పెడుతుంది అక్షరాభ్యాసం పూజ చేయించడానికి. ఇలా పెట్టించిన తర్వాత ఇంకా రాయిపిస్తారండి. మా పాప బాగానే యాక్టివ్గానే రాసింది. లాస్ట్ టైం మా బాబు అయితే కొంచెం ఏడ్చేసాడు, అసలు ఉండలేదు. పాప కొంచెం పర్లేదు, అంటే ఐస్ క్రీమ్ కొనిచ్చాం కదా, సో అందువల్ల కూల్ అయ్యింది. లేదంటే ఇది కూడా రచ్చ రచ్చ చేసేదే. నెక్స్ట్ ఈ పలక మీద ఉన్నవన్నీ కూడా ఒక పక్కన పెట్టి ఇలా రాయిస్తారు. దీనికి కూడా ప్లీజ్ అండి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడైతే రాయిస్తున్నారండి, ఓం సిద్ధాహు నమః, ఓం శ్రీ మాత్రాయ నమః అని చెప్పి రాయించారండి. మా పాప చూడండి, నేనే రాస్తాను నువ్వు రాయొద్దని లాగేసుకుంటుంది వాళ్ళ నాన్న దగ్గర నుంచి. ఏంటండి ఆ ఎర్లీ మార్నింగ్ ఐస్ క్రీమ్ ఇచ్చానో లేదు, ఈవినింగ్కి జలుబు పెట్టేసుకుంది ఇంక దాన్ని. వినరండి పిల్లలు, వినరు. అందులో గారాబం ఉంటే అస్సలు వినరు. వాళ్ళ నాన్న గారాబం చాలా ఎక్కువ, దానివల్ల నేను చాలా కోప్పడతాను కానీ అస్సలు వినరు. బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం వీలైనంత వరకు షూట్ చేశానండి, నచ్చుతుందనే అనుకుంటున్నాను, సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి వీడియోస్ పెట్టాలని కామెంట్ కూడా పెడతారనే అనుకుంటున్నాను. సో నా శారీ ఎలా ఉందని కూడా చెప్పండి. అమ్మవారికి ఇష్టమైన వైట్ కలర్ వైట్ కలరే కదని చెప్పి వాళ్ళు వైట్ శారీ కట్టుకున్నానండి. సో లాస్ట్గా ఇంకా హారతి ఇచ్చేస్తున్నారు. హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఆశీర్వాదాలు తీసుకొని పంతులు గారు వచ్చి పలక మీద రాస్తారు అని, అవి రాయిపించాలి మళ్ళీ పిల్లల చెంత. పూజ డన్ అని చెప్పి చెప్తున్నానండి అక్కడ. అదిగో పంతులు గారు రావడం, ఆశీర్వాదం తీసుకోవడం అన్నీ అయిపోయి రాసి ఇచ్చేసారు, ఇంకా అది రాయిపించడం అండి. సో ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే కొంచెం అలా అలా కొంచెం కొంచెం చిన్న బిట్స్ తీశాను, అలా చూస్తూ ఉండండి. తర్వాత గర్భగుడి దర్శనానికి వెళ్ళాం, ఆ దర్శనం చేసేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయామండి. నేను అలా నడుస్తుంటే మా వారు అలా వీడియో తీశారనమాట. గర్భగుడి కిందన అక్షరాభ్యాసం చేశారు, పైన ఏమొచ్చుకు అమ్మవారు ఉంటుంది. చాలా రష్గా ఉందండి బాబు, ఎంతమంది వచ్చారో. ఈవినింగ్ వరకు అలా వీడియోస్ అలా వస్తూనే ఉన్నారు, అలా అక్షరాభ్యాసాలు చేయించుకుంటూనే ఉన్నారు. మేము ఈవినింగ్ కూడా వెళ్ళాము కానీ వీడియో అయితే షూట్ చేయలేదండి. అప్పుడు ఈవినింగ్ టైంలో ఏమొచ్చుక 14 అవర్స్ బిలో ఉన్న పిల్లలకి చేశారండి సరస్వతీదేవి పూజ. ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేస్తున్నానండి. ఇక్కడ 3rd బ్యాచ్ వెళ్తుంది. మేము పూజ చేసుకొని వెళ్ళేసరికి ఇక్కడ 3rd బ్యాచ్, ఫస్ట్ ఇక్కడ ఒక బ్యాచ్, అక్కడ లోపల మమ్మల్ని ఒకటి, 2nd బ్యాచ్, ఇప్పుడు 3rd బ్యాచ్, అక్కడ పోతూ 6-7 టైంలో 4 బ్యాచెస్ అయ్యాయండి. ఇంక ఈవినింగ్ అలా అవుతూనే ఉంటే ఇంకా డే మొత్తం ఎంతమంది వస్తే అంతమందికి చేస్తారు. సరే అండి, ఇక్కడతో వ్లాగ్ అయితే కంప్లీట్. బాయ్ బాయ్.